చెట్టు లెక్కగలని ఓ చెంచిత పుట్ట లెక్కగలని అంటూ నాటి సినిమాలో ఓ కథానాయిక అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా సమాధానం చెబుతాడు కథానాయకుడు. అప్పట్లో చిత్రానికే హైలైట్ గా నిలిచిన ఈ పాటకు దశాబ్దాలు గడిచినా అదే స్థాయిలో ఆదరణ ఉంటుంది. అదే ప్రశ్న ఈ గిరిపుత్రికను అడిగితే చెట్లేంటి ఏకంగా విద్యుత్ స్తంభాలే సునాయాసంగా ఎక్కగలనంటోంది. సెకండ్లలోనే స్తంభాన్ని ఎక్కి దిగుతూ పురుషులతో పోల్చితే తానేం తక్కువ కానంటోంది భారతి. మహబూబాబాద్ జిల్లా తొలూరు మండలం బోజియాతండా అనుబంధ గ్రామమైన దేశియాతండాకు చెందిన భారతి దేశంలోని తొలి జూనియర్ లైన్ ఉమెన్ గా ఎంపికై రికార్డు నెలకొల్పింది. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన భారతి చిన్ననాటి నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు చేసుకుంటూనే చదువులు సాగించింది. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంకామ్ పట్టా పొందింది. 2012లో వివాహం కాగా ఇంటి పనులు పిల్లల పెంపకంతో పాటు చదువుకు అంతే ప్రాధాన్యమిచ్చింది భారతి. పురుషులు మాత్రమే ఎంపిక చేసుకునే ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సును 2016లో పూర్తి చేసింది. ఐటీఐ కంప్లీట్ చేశాక 2017లో ట్రాన్స్కో నోటిఫికేషన్ వచ్చింది. ఫీమేల్కి వచ్చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ రాశాను, కాకపోతే అది ఇంకా కోర్టు కేసు వల్ల క్లియర్ కాకపోవడంతో నెక్స్ట్ 2019లో టీఎస్ఎస్బిడిసిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఫీమేల్కి వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇవ్వలేదు. కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాము. పోల్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాము. ఈ లాస్ట్ మంత్ డిసెంబర్ 23కి పోల్ టెస్ట్ అయిపోయింది. అందులో భారతదేశంలోనే మొదటి మహిళగా, అలాగే 2 మెంబర్స్కి పోల్ టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో మొదటి మహిళగా నేను 1 మినిట్ లోపే ఎక్కి దిగగలిగాను. లైన్ ఉమెన్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్న భారతికి కష్టాలు తప్పలేదు. అనుకున్న గమ్యం చేరే వరకు వెనకడుగు వేయని ఆమె కోర్టు అనుమతితో పరీక్ష రాసి అర్హత సాధించింది. పోల్ టెస్ట్ నిర్వహణకు న్యాయస్థానం చుట్టూ తిరిగి చివరికి అర్హత పొందింది. 8 మీటర్ల ఎత్తు ఉండే విద్యుత్ స్తంభాన్ని తాడు సాయం లేకుండానే అతి తక్కువ సమయంలో ఎక్కి కిందకి దిగి అధికారులనే ఆశ్చర్యపరిచింది. మగవాళ్లతో సమానంగా పోల్ ఎక్కడం కూడా నేర్చుకున్నాను, ఎక్కగలుగుతాను, ఎక్కాను కూడా. ఈ సొసైటీలో ఆడ మగ అనే డిఫరెన్స్ లేకుండానే ఫీమేల్కి వచ్చేసి తక్కువగా చూడవద్దు, అవకాశం ఇస్తే అన్ని రంగాలలో రాణిస్తాము. మగవాళ్ళతో సమానంగా పని చేయాలనుకొని ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వచ్చాను. ఆడ మగ అనే ఆలోచన మనసులోని ఆలోచన మాత్రమే, కష్టం చేయాలనుకుంటే ఏదన్నా చేయొచ్చు, సాధించవచ్చు కూడా. ఇంటి బాధ్యతలు మోస్తూనే 7 ఏళ్ల పాటు పోల్ టెస్ట్ కు భారతి కసరత్తులు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాంపిటీషన్ లేని సైడు తీసుకొస్తే కనుక ఏమైనా తొందర సెటిల్ అవుతామనే ఉద్దేశంతోనే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయించాను. 8 మందిలో 2 మాత్రమే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. వాళ్ళిద్దరికి మాత్రమే పోల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో మొదటి మహిళగా మా మిస్సెస్ విజయవంతంగా పూర్తి చేసింది. దీనికి 1 సంవత్సరం నుండి పిల్లల్ని తీసుకొని మేము పోల్ ప్రాక్టీస్ చేయడము, అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి డైలీ వెళ్ళడము, అంటే ఎప్పుడు పోల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు 1 ఇయర్ వరకు పోల్ టెస్ట్కి మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. అది సో ఇప్పటికైనా మాకు కష్టానికి తగ్గట్టు ఫలితం దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మహిళలు లైన్ ఉమెన్ గా విధులు నిర్వర్తిస్తారా అన్న వాదనకు భిన్నంగా ముందుకు సాగుతారని భారతి చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి చేసిన వ్యవసాయ పనుల ముందు ఇదేమీ పెద్దది కాదంటున్నారు.